సూర్యం ప్రణమామ్యహం. నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్నిసార్లు ఇది శరీరంలో వివిధ రుగ్మతల వల్ల వచ్చినా చాలా వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్లు వలనే ఈ సమస్య తలెత్తుతుంది. అయినప్పటికీ ముందు జాగ్రత్తలతో దీన్ని సులువుగానే అరికట్టవచ్చు. అవేంటో పరిశీలిద్దాం. ఉదయాన్నే పళ్ళు తోముకునేటప్పుడు నాలుకను కూడా టంగ్ క్లీనర్తో శుభ్రపరచడం మర్చిపోవద్దు. రోజంతా తినేటప్పుడు వివిధ ఆహార పదార్థాలు చాలా రెజస్వ్యూను నాలుకపై వదులుతాయి. ఇదే ఓవర్ నైట్ పేరుకుపోయే ఇన్ఫెక్షన్ అయ్యి దుర్వాసన వచ్చే అవకాశాలున్నాయి. ఇంతేకాక కడుపులో లోయబెల్ రాత్రిపూట అన్నవాహిక గుండా నోట్లోకి వచ్చి అక్కడ పేరుకుపోతుంది. అందుచేత నాలుకను శుభ్రపరచడం తప్పనిసరి. రెండవది, యాపిల్ క్యారెట్ తినడం. యాపిల్ లేదా క్యారెట్ను రోజూ తినడం వల్ల పళ్ళపై ఒత్తిడి పెరిగి వాటిపై పేరుకుంటున్న మలినాలు క్లీన్ అయ్యి శాశ్వత శుభ్రంగా తాజాగా ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటుంది. సాఫ్ట్గా క్రీమ్లాగా ఉండే ఆహార పదార్థాలు పళ్ళపై నాలుకపై అంటుకుని బ్యాక్టీరియాని పెంచి దుర్వాసనకు దారితీస్తుంది. ఆహారాలపై ఈ మెలకువలు పాటించాల్సిందే. మూడవది, గ్రీన్ టీ తాగండి. కాఫీ దుర్వాసనకు ఓ మూల కారణమనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ మధ్య జరిపిన ఒక రీసెర్చ్ ప్రకారం గ్రీన్ టీ ఓవరాల్ ఆరోగ్యాన్నే కాదు శ్వాసను కూడా గణనీయంగా మెరుగుపరుస్తుందని తెలిసిందే. అందుకే మీ కాఫీ రొటీన్లను వీలైతే గ్రీన్ టీ అలవాట్లుగా మార్చుకోండి. మారిన ఆరోగ్యం శ్వాస మీరే గమనిస్తారు. నాలుగవది, కొబ్బరి నూనెతో పుక్కిలించండి. కొబ్బరి నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో అని తెలిసిందే. అయితే వీటిల్లో శ్వాసను మెరుగుపరచడం కూడా ఒకటి అన్నది చాలామందికి తెలియదు. కొద్దిపాటి కొబ్బరి నూనెను నోట్లోకి తీసుకుని 4-5 సార్లు పుక్కిలించడం వలన నోట్లోని హానికర బ్యాక్టీరియా నిర్మూలించబడి పళ్ళ చిగుళ్ళు ఆరోగ్యంగా గణనీయంగా మెరుగుపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కాలతో మీ శ్వాసని తాజాగా చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.